కొత్తపల్లి పట్టణంలో నూకలమ్మ గుడి ప్రాంతంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు దాడి జైవీర్ మరియు కొణతాల భాస్కర్ రావు ఆధ్వర్యంలో కాలువలలో పేరుకుపోయిన మట్టి తీసే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జైవీర్ ఏపీ లోకల్ న్యూస్ తో మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల కాలువలో ఎక్కడి మట్టి చెత్త అక్కడే పేరుకుపోయిందని ఈ కారణంగా పట్టణంలో దోమలు అధిక సంఖ్యలో వ్యాపించి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఇది గమనించి ఇలా దగ్గరుండి ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా నేరుగా తమకు తెలియపరిచినట్లయితే సంబంధిత శాఖ అధికారులకు స్థానిక శాసనసభ్యులకు తెలియజేసి వారికి న్యాయం చేసే విధంగా చర్యలు చేపడతామన్నారు. గత 60 రోజుల నుంచి అంటే కరోనా వైరస్ వ్యాపించి మరి దేశాన్ని అతలాకుతలం చేస్తున్న సందర్భంలో ప్రజలందరూ కూడా ఇంటి దగ్గర పరిమితమైన పరిస్థితుల్లో అనకాపల్లి పట్టణంలో ముఖ్యంగా గత 20 సంవత్సరాలుగా కాలవలో పేరుకుపోయిన ఏ షిల్ట్ని కూడా క్లియర్ చేయకపోవడం వలన ఆ షిల్ట్ పూర్తిగా కాలవల్ని కప్పేసి 3 అడుగులు 4 అడుగులు ఉన్న కాలవల్ని అన్నిటిని కూడా కప్పేసి ఆ నీరు కూడా ఈ ఏవైతే పక్కన ఇల్లులు ఉన్నాయో ఆ ఇంట్లోకి ఆ కాలువల తాలూకా నీరంతా కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని దానికే కాకుండా అత్యంత భయంకరమైన దోమల ప్రమాదం. ఆ దోమలు ఏంటంటే ఈరోజు ఆ గతంలో ప్రభుత్వం చెప్పింది దోమలపై దండయాత్ర అని కార్యక్రమాన్ని పెట్టారు, కానీ అది దండుకున్న యాత్ర అయిపోయింది. కానీ దోమల పేరు చెప్పి అటువంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా జరగలేదు. తిరిగి దోమలు మనపై దండయాత్ర చేయడం మొదలుపెట్టారు. దానికి అనుగుణంగా ఈవేళ పట్టణంలో ప్రతి కాలువని కూడా షిల్ట్ తీసే పనిని పెట్టి జీఎంసీ సిబ్బంది అందరి చేత కూడా ఒక షిల్ట్ తీసే ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అనకాపల్లిలో మెయిన్ కాలువలన్నీ కూడా ప్రతి ఇంటి ముందు ఉన్న చిన్న కాలువలతో సైతం అన్నీ కూడా కాలువలన్నీ క్లియర్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక షెడ్యూల్ ప్రకారం కాలువలన్నీ తీయడం జరుగుతుంది. ఈరోజు